గురు గారు అంటే చాలా మంది ఏంటంటే ఇంట్లో అరే నీకు దిష్టి తాకిందిరా అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంటారు, అంటే దిష్టికి ఉన్న జాతకానికి సంబంధం ఏమన్నా ఉంటుందా మనకి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. హిట్ టీవీ ప్రేక్షకులకు ముందుగా, దిష్టి ఉంది అని భయాందోళనలతో ఉన్న వారికి ఎలాంటి నరదిష్టి కలగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీరు వాచ్ చేయండి. దిష్టికి నిమ్మకాయలు వాడతారు, మిరపకాయలు వాడతారు. మరి నిమ్మ తోటలకి మిరపకాయ తోటలకి తెగుళ్ళు పడుతున్నాయిగా, అవునా? అవును. ఎక్కడికి పోవాలి, ఎవరు చెప్పుకోవాలి? భయపడే బల్లి బజార్ను పడిందిట. భయపెట్టే బల్లి బజార్ను పడినట్లుగా దిగదుడుపులు, ఎర్రనీళ్ళు మనకు నాలుగు బజార్ల కూడళ్ళలో పోస్తుంటారు. హాస్పిటల్కి నుంచి పేషెంట్ బయట రాగానే వాడేదో చంద్రమండలానికి వెళ్ళొచ్చి అక్కడేదో సాధించినట్టుగా దిగ్విజయం ఇంకో పూల మాలేయటం, ఆడికి నిమ్మకాయలు దిశ తీయటం, కొబ్బరికాయ కూడా ఇసుపు ఎదలు బారేయటం, అవి కూడా తక్కుతారు. అంటే ఇక్కడ నరుడు చూపు పడితే నాపరాళ్ళైనా పగులుతాయి అంటారు. అంటే దిష్టి అనేది ఉంది. ఎప్పుడు దిష్టి కలుగుతుంది అని అంటే, మనము ఉండాల్సినటువంటి స్థితిలో మనం ఉండనప్పుడు. రోజు నీ పేరేంటి? సిరి. సిరి రోజు కనపడే సిరి ఇవాళ తెల్ల చీర కట్టుకొని నల్లంచు చీర కట్టుకొని తల్లో పూలు పెట్టుకొని పెళ్లి కూతురు మాదిరిగా వెళుతుంటే ఓసేమై భలే ఉంది పెళ్లి కానీ పెళ్లి చూపులు ఉంది ఏమో ఇవాళ అన్నారు అనుకోండి, అక్కడ నీకు దిష్టి మొదలవుతుంది. లేదు ఈ సిరి రోజు పాచిమొహంతో ఉందనుకో, బాబు అమ్మజోలు బామాటే రౌడీలా ఉంది. అంటే ఇక్కడ మనలో ఉండేటువంటి వస్త్ర వేషధారణ దిష్టికి కారణపూతం అవుతుంది. ఎటువంటి వ్యక్తుల యొక్క చూపు మన మీద పడితే ఇబ్బంది పడతాం? జ్యోతిష్ శాస్త్రం ప్రకారం వెళితే బుధ రాహువులు కలిసినటువంటి వ్యక్తుల యొక్క చూపు చాలా ఎఫెక్టబుల్గా ఉంటుంది, చాలా ఎఫెక్ట్. అందుకే బుధుడు వక్రించినటువంటి జాతకుడు ఎప్పుడు కూడాను ఎదుటి వాడి మీద చూపు పెడతాడు. నేను బాగోలేకపోయినా పర్ల, వాడు బాగకూడదు. వాడు పెళ్ళికి వెళ్తాడు, మండపం బాగా కట్టారు, భోజనాలు బాగా ఉన్నాయి. ఇప్పుడు అపూర్వంలో మనకు పిట్రమాక్సులు ఎట్లుండేవి, గ్యాస్ కొట్టినటువంటి తగిలిచ్చి. ఇప్పుడు తాటి చెట్టు తాటి పందిరి కింద ఇది కట్టారు కదా, ఇది పేలి పందిరి కాలుతుందేమో, వాడు ఆలోచన వస్తుంది. అంటే ఒక వ్యక్తిని వాడు టోటల్గా మెస్ప్రై చేసుకుని వాడు వాడు దృష్టి అంతా, మా సినిమాలో చూసాం వాడు ఇలాగే చూస్తాడు బ్రహ్మానందం సినిమాలో, అగ్ని కాలిపోతు పచ్చగడ్డ కాలిపోతాడు. కాబట్టి ఇక్కడ దిష్టి అనేటువంటిది మనిషిని ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంది, నిద్రపో అనేవద్దు. దిష్టి తగిలింది అనడానికి కొన్ని సింప్టమ్స్, ఆవలింతలు ఎక్కువగా రావడం, కంటి వెంట అచేతనంగా అప్రయత్నంగా నీళ్లు కారడం, అరికాళ్ళు గుంజడం, ఈ మూడు ప్రభావాలు మీలో ఉన్నాయి అంటే అది మీకు దిష్టి తగిలినట్టే. అయితే దీనికి మనకు సైంటిఫిక్ ప్రూఫ్ ఏంటి అంటారా, దిష్ట పాడా వీళ్ళు ఎట్లా చెప్పుకుంటారులే అని సైంటిఫిక్. ఒక తెల్లని కాటన్ పీస్, ఒక 1 మీటర్ పీస్ తీసుకొని చిన్న బిట్, 2 క్లాత్లు తీసుకొని 2 వేరువేరు పాత్రలో ఆముదం పోసి నానబెట్టండి. ఆముదం నూనె పోసి నానబెట్టండి. దిష్టి తగిలి సింప్టమ్స్ ఉన్న వ్యక్తిని కూర్చోబెట్టండి, న్యాచురల్ ఒక మనిషిని కూర్చోబెట్టండి. దిష్టి తీసిన వ్యక్తి, దిష్టి ఉన్న వ్యక్తికి ఒక చిన్న అట్లకాడతో దీన్ని క్లాత్ వేసి అడుగున నలిపేసి వెలిగించి సవ్యం అపసవ్యం 3 సార్లు తిప్పి అగ్గిపూలతో వెలిగిస్తే ఆ దిష్టి ఉన్నటువంటి వ్యక్తికి యొక్క
ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ బ్లూ కలర్లో దిగుతాయి, ప్యూర్ బ్లూ కలర్లో దిగుతుంది. ఒక న్యాచురల్ వ్యక్తిని పెట్టి ఆ రెండవ పాత్రలో నుంచి కనుక ఆమోదం పాత్ర తీసుకుని కనుక వెలుగు తీస్తే పూర్తి రెడ్ కలర్లోనే పడుతుంది. ఇదే మీకు సింప్టమ్స్. దిష్టి లేదన్నట్టు, దీనికి దిష్టి ఉన్నట్టు. ఈ దిష్టి ఉన్న వ్యక్తి ఏం చేయాలంటే అయిపోయిన తర్వాత ఈ మసి మొత్తం అట్లు కడుకుంటుంది కదా, అది తీసి ముఖాన బొట్టు పెట్టి స్నానం చేస్తే అద్భుతంగా హ్యాపీగా నిద్రపోతాడు. కాబట్టి దిష్టి అనేది ఉన్నది. ఉదాహరణకి నాకు దిష్టి ఉంది, తెల్ల ప్యాంటు చొక్క వేసానంటే ఆ రోజున హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశాను అనుకోండి, చట్నీ పడుతుంది, సాంబార్ పడుతుంది. నిన్న ఒక ఛానల్కి వెళ్ళి కూర్చున్నాను, టీ ఒలకపోసాడు వచ్చి ఆయన వచ్చి ప్యాంటు మీద, అంటే ఆ దిష్టి అలా పోద్ది, ఆ దిష్టి అలా పోతుంది. కాబట్టి ఇక్కడ దిష్టి అనేటువంటిది మనం వేసేటువంటి నిత్యము ఉండే ఒక విధానం, స్పెషల్గా కనబడే విధానంలోనే. అంటే ఈ మధ్యకాలంలో చాలామందికి దిష్టి తగిలే వాళ్ళు అందిస్తారు, కాళ్ళకి నల్లదారాలు, చేతులు ఎర్రదారాలు, ఏవో కట్టుకుంటున్నారు, నేను కూడా కట్టుకోవాలా. కాబట్టి ఇవన్నీ ఏంటంటే దిష్టి తగలకుండా ఉండాలి అని అంటే నీవు బయటికి వెళ్ళేటప్పుడు రామనామ జపం చేసుకోండి, శ్రీరామ 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 అనుకోండి. లేదు ఆపదాం అపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనుకుంటూ పోవచ్చు. ఇవన్నీ కాదు, ఒక పెరుగు ఒక స్పూన్ పెరుగు పంచదార నోట్లో వేసుకొని పోండి. మనకు దిష్టి రాదు కదా, మన దిష్టి వాళ్ళ పడి పడుతుంది, మన దృష్టి పడుతుంది పోయి. సో కాబట్టి దృష్టి అనేటువంటిది, దృష్టి దృష్టి ద్రష్ట అని మూడు పదాలు, దృక్కు దుప్పు దుస్సు వైదికం సరే. సో కాబట్టి ఇటువంటి వ్యక్తుల యొక్క చూపులు పడినప్పుడు దిష్టి అని తగులుతుంది. కాబట్టి ఇందాక చెప్పినటువంటి ఆమోదంతో చేసినటువంటి వస్త్ర దిష్టి చాలా తొందరగా రిలాక్స్ అయిపోయే అవకాశం. కాబట్టి ఆ చిన్న ప్రయోగం చేయండి. మీకు దిష్టి పోకపోతే మా వీడియో కింద కామెంట్స్లో మీరు చెప్పిన రెమెడీ చేశామండి, మాకు దిష్టి తగలేదని తగ్గలేదని చెప్పండి, దాని సమాధానం నేను చెబుతాను. సో తప్పనిసరిగా అసలు ఈ వీడియో చూసుకుంటే దిష్టి తగలకూడదని కోరుకుంటున్నాను. శుభం.